పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ గురించి, వీళ్ళని మొత్తం మానవుల్ని నాలుగురుగా విభజించారు, నాలుగు గ్రూప్స్గా, ఫోర్ గ్రూప్స్ చేశారు. అందులో ఫోర్త్గా ఉన్నటువంటి వాళ్ళు ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వీళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం, దాని గురించి ఇంకొన్ని వివరాలు చెప్తున్నారు, రెండు చూద్దాం. ఎవ్రీడే సీస్ మనీ స్పెంట్ లైక్ వాటర్ in order to offset the propaganda of some leaders or to support the ideas of another. Campaign are held all over the world to raise the needed funds to overthrow some ancient entrenched ideal or for the substitution of some new idea. Men and women in both hemispheres are swept today by the desire to change the old order and bring in the new era of economic comfort and peaceful living, and are dedicating their lives to the defense of some principle which seems to them of paramount importance. So ప్రతిరోజు కూడా నడుస్తున్నటువంటి కాలంలో మొత్తం అన్ని దేశాల్లోనూ ఇదే కార్యక్రమం నడుస్తుంది. ఏమిటంటే అట మనీ స్పెంట్ లైక్ వాటర్, మనకి డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టడమో కూడా తెలియదు చాలామందికి. అసలు దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, అదొక చక్కటి ఒక యోగమునకు సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్. మనీని వాడడం అనేటువంటిది కూడా ఒక చెక్క విధానం. అది జేబులో డబ్బులు ఉన్నాయి కదా, అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాను, నా నేను సంపాదించుకుంటున్నది, ఇన్నాళ్ళు నేను చాలా కష్టపడ్డాను, ఇలా ఏదో పెట్టుకుని డబ్బులు ఇష్టం అయినట్టు ఖర్చు పెట్టడం అనేటువంటిది అందరికీ చేతనో, కానీ డబ్బుల్ని ఎక్కడ ఎలా వాడాలి అనేటువంటి విషయం చాలా కొద్ది మందికే తెలుస్తుంది. ఉంటే డబ్బులు అసలు ఖర్చు పెట్టకుండా అయినా ఉంటాం, లేదా ఖర్చు పెడితే అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటాం, ఇలా ఉంటుంటాం. కానీ మధ్యస్థంగా ఉండడం అనేటువంటిది చాలా తక్కువ మందికి వస్తుంది అలవాటు. కనుక ఎప్పుడు కూడా డబ్బుల్ని చాలా చక్కగా వాడగలగాలి. ఎక్కడ అవసరం అక్కడ అవసరం అయితే 100,000 రూపాయలని పెట్టేయగలగాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ 10 రూపాయలు పెట్టడానికి కూడా ఆలోచించకూడదు, అక్కడ పెట్టక్కర్లేదు 10 రూపాయలు కూడా. అంటే విషయం ఇది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా సాధకుడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ప్రస్తుతం చెప్తున్నటువంటిది ఏంటంటే మనీ ఇస్ స్పెండ్ లైక్ వాటర్, నీటిని వాడుతున్నట్టుగా డబ్బుని వాడేస్తున్నారు. వేటికి వాడేస్తున్నారంటే వాళ్ళ లీడరో ఎవడో ఉన్నాడండి, వాడు చెప్పినటువంటి విషయాలు 10 మందికి చెప్పాలనేటువంటి విషయం, వాడి గురించి అందరికీ తెలియాలనేటువంటి విషయం, ఆ పొలిటికల్ లీడర్ ఎవరో ఉంటారు ఆయన గురించి అందరికీ తెలియాలి, అలా ఏదో ఉద్దేశం పెట్టుకుని డబ్బుని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అంటున్నారు ఆయన. తర్వాత క్యాంపెయిన్ ఆర్ హెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, మొత్తం ఈ భౌగోళికంగా ఒక క్యాంపెయిన్ అంటుండే నడుస్తుంటుంది. ఏమిటి ఈ క్యాంపెయిన్ అంటే, పాత ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా మనం ఏంటి ఎన్నాళ్ళైనా సరే మనం ఇలా బొట్టు పెట్టుకోవాల్సిందేనా, ఎన్నాళ్ళైనా సరే మనం ఏదో భారతీయ సాంప్రదాయంగా ఇచ్చినటువంటి దుస్తులు ధరించవలసిందేనా, ఇది కాకుండా వేరేది ఏదైనా చేయడం, ఇవేవో తప్పుగా అనిపించి వేరేవేవో కొత్తవిగా ఉన్నటువంటి చాలా బాగుంది అన్నట్టుగా అనిపించడం, ఇలాంటివేవో చేయడం అనేటువంటి దానికి ఎక్కువ ఉత్సాహం అనేటువంటి చూపించడం అన్నటువంటి జరుగుతుంది. సో క్యాంపెయిన్ ఆర్ హెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు రేజ్ ద నీడెడ్ ఫండ్స్ టు ఓవర్ త్రో సమ్ ఏన్షియంట్ అండ్ రిచ్డ్ ఐడియా. దాని పక్కకు వచ్చేసి
ఇప్పుడు కొత్త విధానం అంటే చాలా కంఫర్ట్ గా ఉంటున్నాం అనేటువంటిది వాడిని వాడు మోసగించుకోవడమే తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ ఎన్రిచ్డ్ ఐడియల్ ఆర్ ఫర్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ సమ్ న్యూ ఐడియల్, కొత్త విధానం ఏదో చాలా సులువైనటువంటిది సుఖమైనటువంటి అనిగా అనిపిస్తుంటే కానీ వాటిలో సుఖం ఉండదు, ఏముండదు వాటిలో. ఇవిగా అనిపించి దాని గురించి జీవుడు కష్టపడడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. మెన్ అండ్ మెన్ ఇన్ బోత్ హెమిస్ఫియర్స్ ఆర్ స్వెప్ట్ టుడే బై ద డిజైర్ టు చేంజ్ ద ఓల్డ్ ఆర్డర్ అండ్ బ్రింగ్ ఇన్ ద న్యూ ఎరా ఆఫ్ ఎకనామిక్ కంఫర్ట్ అండ్ పీస్ఫుల్ లివింగ్. వి వాంటెడ్ ఎకనామిక్ కంఫర్ట్ అనేది పీస్ఫుల్ లివింగ్, ఏదో స్మాల్ ఫ్యామిలీస్ ఎకనామిక్ కంఫర్ట్ అండ్ పీస్ఫుల్ లివింగ్ గా అనిపిస్తుంటుంది. ఏదో నేను నా ఫ్యామిలీ ఉండడం అనేటువంటిది ఎకనామిక్ అండ్ పీస్ఫుల్ లివింగ్ అనిపిస్తుంది. అలా ఏదో వాడు కొత్త కొత్త విధానాలను వాడు కనుక్కుంటున్నాడు మానవుడు, చాలా ఇబ్బందులు పాలవుతున్నాడు. అండ్ ఆర్ డెడికేటింగ్ దేర్ లైఫ్ టు ద డిఫెన్స్ ఆఫ్ సమ్ ప్రిన్సిపల్ విచ్ సీమ్స్ టు దెమ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటుంటారు ఏదో స్మాల్ ఫ్యామిలీ అనో లేదా ఏ విధంగా జీవించాలనో ఆ విధంగా ఉండాలనో ఏవో ప్రిన్సిపల్స్ ఏవో పెట్టుకుంటారు. సిటీలోనే ఉండాలనో లేదా ఫలానా ఉద్యోగాలే చేయాలనో ఇలా ఏవో పెట్టుకుంటుంటాడు. అవి సమ్ ప్రిన్సిపల్స్ ఏవో వాడికి వాడు పెట్టుకుంటాడు. ఆ ప్రిన్సిపల్ అది వాడికి సంబంధించినదే కానీ ఎక్కడ కూడా ఎవడూ పెట్టలేదు అనేటువంటి విషయం వాడు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి జీవితం వెళ్ళిపోతుంటుంది. చాలా ఇబ్బంది అదే. మనకి తెలిసిందే చాలా కరెక్ట్, మనం ఆలోచించిందే చాలా కరెక్ట్ అనేటువంటి భావం ఎక్కువగా వర్తిస్తుంది. అది తప్పు అనేటువంటి తెలిసేటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది మన జీవితం? అక్కడ ఎక్కడికో ఆల్మోస్ట్ ఎండింగ్ పాయింట్లో గడిపోయిన తప్పుడు తెలుసు. సరేరా ఇది చాలా తప్పు ఆలోచన ఇది అంటాడు, అయిపోయింది జీవితం అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం మనం? అది జరుగుతుంటుంది జనరల్గా. విచ్ సీమ్స్ టు దెమ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ ఆర్ టు ద ఓవర్త్రో ఆఫ్ అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ బ్రదర్స్. ఓవర్త్రో ఆఫ్ సమ్ ఏన్షియంట్ ఆఫ్ అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ బ్రదర్స్. అటాక్ ఆఫ్ పర్సనాలిటీస్, డిఫమేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్, ద ఇంపుటింగ్ ఆఫ్ మోటివ్స్ అండ్ ద సెటింగ్ అప్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఎయిట్ రికగ్నైజ్డ్ పార్ట్ ఆఫ్ ది టెక్నిక్ ఆఫ్ దోస్ హూ విత్ గుడ్ ఇంటెన్షన్ ఆర్ అటెంప్టింగ్ టు సాల్వేజ్ ది వరల్డ్ టు బ్రింగ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ చాస్. సో అది కాకుండా ఇంకొకరు ఏం చేస్తున్నారట, టు ద ఓవర్త్రో ఆఫ్ అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ బ్రదర్స్. వీడు అనుకున్నటువంటి ప్రిన్సిపల్స్ వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి రుద్దేయడం అంటున్నది కూడా చేస్తుంది. ఎవడి ఆలోచనలు వాడివి, ఎవడి విధానం వాడిది అది బాగా తెలుసుకోవాలి. మనకి ఎలా అయితే మన సాంప్రదాయం మన ఇది ఉందో వాడికి వాడిది ఉంటూ ఉంటుంది, వాడికి వాడు తెలుసుకుంటాడు, వాడి వాడు చక్కగా వాడిని వాడు సరిదిద్దుకుంటాడు. మనం దానికి ఏం చేయాలనేటువంటి విషయం బాగా తెలుసుకోవాలి. చక్కగా దైవాన్ని ప్రారంభించండి, వాళ్ళందరూ కూడా చక్కగా దైవ మార్గంలో చక్కగా నడిచేటట్టుగా జీవించేటట్టుగా చేయండి, లేదా వాళ్ళకి మార్గాన్ని పరిచయం చేయండి కానీ మార్గాన్ని శ్రద్ధేద్దాం అనేటువంటి విషయం మాత్రం చేయకండి. అటాక్ ఆఫ్ పర్సనాలిటీస్ అది. సో టు ద ఓవర్త్రో ఆఫ్ అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ బ్రదర్స్ అది. అటాక్ ఆఫ్ పర్సనాలిటీస్, డిఫమేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, ద ఇంపుటింగ్ ఆఫ్ మోటివ్స్ అండ్ ద స్టిరింగ్ అప్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఏ రికగ్నైజ్డ్ పార్ట్ ఆఫ్ ది టెక్నిక్ ఆఫ్ దోస్ హూ విత్ గుడ్ ఇంటెన్షన్. ఇవన్నీ రికగ్నైజ్డ్ పార్ట్గా ఉంటాయి. అంటే ఏంటి, మనం ఒక మంచి పని చేస్తున్నాం అంటే వాడిని వీడిని గురించి తిట్టడం, వాడిని వీడిని ఏదో తప్పుగా అనేయడం, మనం పెట్టుకుంది ఏమిటి క్లాస్ పొద్దునే చక్కగా క్లాస్ గురించి మాట్లాడండి, వేరే వాళ్ళ విషయాలని ఎందుకు ఇక్కడ మాట్లాడతారు? ఏదో పాఠం చెప్తా అంటే కూర్చున్నాం నేను, ఆ వాడిట్లా వీడిట్లా అని మాట్లాడడానికి ఇది ఎందుకు మీటింగ్ ఎందుకు? సో అది వీడికి ఎక్కదు ఆ విషయం. వాళ్ళని వీళ్ళు ఏదో అనేస్తూ కూర్చుంటాడు, అది ఏదో క్లాస్ అనుకుంటాడు వీడు. అట్లా జరుగుతుంటుంది. అటాక్ ఆఫ్ పర్సనాలిటీస్, డిఫమేషన్ ఆఫ్ క్యారెక్టర్, ద ఇంపుటింగ్ ఆఫ్ మోటివ్ అండ్ ద స్టిరింగ్ అప్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ అటెంప్టింగ్ టు సాల్వేజ్ ద వరల్డ్ టు బ్రింగ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ చాస్ అండ్ టు డిఫెండ్ ద రైట్ వే టు డిఫెండ్ ద రైట్ యాజ్ దే సీ ఇట్. వీడు చూసిందే సత్యం అనిపిస్తుంది, దాన్ని వీడు డిఫెన్స్ చేసుకోవడానికి వీడు ఇవన్నీ మాట్లాడుతుంటారు. లవ్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ డిజైర్ టు ఎయిడ్ ఈజ్ అన్క్వశ్చనబ్లీ ప్రజెంట్ ఎట్ ద చాస్ గ్రోస్. ఇది తప్పకుండా సృష్టిలో సత్యమునను ఒక సుఖము ఒక ప్రేమ మార్గం అంటే ఎప్పుడు ఉంటుంది. ఇది వెళ్ళకూడనటువంటి మార్గం లేదా నెగటివిజం పాజిటివిజం రెండింటిలో కంపేర్ చేసుకుంటే నెగటివిజం 80% కాదు, నెగటివిజం ఈజ్ 20%, పాజిటివిజం ఈజ్ 80% ఉంటుంది. సృష్టిలో ఎప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ అంటే వర్తిస్తూ ఉంటుంది.
అయితే మనం తెలుసో తెలియకో నెగిటివిజమే ఎక్కువగా ఉందండి సృష్టిలో. ఎక్కడ కూడా పాజిటివిజం అన్నది లేదు, ఎక్కడ కూడా మంచితనం మంచివాళ్ళు అనేటువంటిది లేదని అంటుంటాం మనం. నిజానికి మంచితనమే ఎక్కువ ఉంటుంది, అది మనకి కనబడకుండా ఉంటుంది ఆ మంచితనం. అంటే మనం చెడు చూడడంను తప్పులు చూడడం అనేటువంటిది ఎక్కువ అలవాటు అయిపోయి ఉంటుండడం వలన మనం ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది, పాజిటివిజం అనేటువంటిది మనం చూడలేకపోతూ ఉంటుంది. అక్కడ ఇది జరుగుతుంటుంది జీవుల్లో. సో యాట్ ద ఛాస్ గ్రోస్, ద హేట్రెడ్స్ ఇంక్రీజ్, ద వార్ఫేర్ స్ప్రెడ్స్, ఫాస్ట్ ఎఫర్ట్స్ సీమ్ ఫ్యుటైల్ టు స్టెమ్ ద టైడ్ విచ్ సీమ్స్ అబౌట్ టు స్వీప్ హ్యుమానిటీ ఓవర్ ద బ్రింక్ ఆఫ్ డిజాస్టర్. సో ఈ పాజిటివిజం అనేటువంటిది నదీ ప్రవాహం లాంటిది, అది అలా వస్తుంది చక్కగా. అది వస్తున్నకి అదంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశుద్ధం చేసుకుంటూ వస్తుంది. నది జలం ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా అంతకుముందు ఏదోగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతత ఒక పరిశుద్ధం ఏదైతే ఏర్పడిపోతుందో ఆ ఊర్లో అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా, అది ఎట్లాగో ఒక మంచి అనేటువంటిది చోట్ల వ్యాపింపబడుతున్నప్పుడు చెడు అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంటుంది. కానీ నిజానికి చెడు అనేటువంటిది తొలగింపబడిపోవడం అనేటువంటి కారణంగా అది జరుగుతున్నటువంటి విషయం. అది తొలగింపబడిపోతున్నప్పుడు దాని యొక్క వెలుగు ఎక్కువగా ఉన్నటువంటిదిగా అనిపిస్తుంటుంది జీవులకి. ద ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూటిలిటీ అండ్ ద ఫ్యాటిక్ ఇన్సిడెంట్ ద లాంగ్ స్ట్రగల్ ఆర్ టుడే రికగ్నైజ్డ్ బై ద లీడర్స్ ఎవ్రీవేర్. దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూటిలిటీ అండ్ ద ఫ్యాటిక్ ఇన్సిడెంట్ టు ద లాంగ్ స్ట్రగల్, ఫ్యాటిక్ ఇన్సిడెంట్ ఆఫ్ ది లాంగ్ స్ట్రగల్. ఎంతో కష్టపడితే ఒకళ్ళు ఇద్దరం మిగులుతున్నారు, ఎంతో మందికి పాఠం నేర్పుతుంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు నేర్చుకుంటున్నారు అన్నటువంటిదిగా ఉంటుంటుంది విషయం. సో ఈ ఫ్యాటిక్ ఆఫ్ ఫ్యూటిలిటీ ఎంత కూడా మనం, ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యూటిలిటీ ఈ ఎంత కూడా మనం చేస్తున్నదంతా కూడా ఏమిటి అసలు ఎక్కడికి పోతుంది, ఇంత మంచి చేస్తున్నామే ఇది చేస్తున్నాం అంటున్నదిగా అనిపిస్తుంటుంది. తర్వాత ఫ్యాటిక్ ఇన్సిడెంట్ టు ద లాంగ్ స్ట్రగల్ ఆర్ టుడే రికగ్నైజ్డ్ బై ద లీడర్స్ ఎవ్రీవేర్. దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ ఎ న్యూ వే. సో దీనికి ఒక విధానం అనేటువంటిది చాలా అవసరం. ఏంటి విధానం అంటే కనుక అది ఎందుకు చెప్తున్నారు, ఏ డిజైర్ టు నో వాట్ ఈస్ బేసికల్లీ అట్ ఫాల్ట్ అండ్ టు డిస్కవర్ వై ద స్ట్రీనియస్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అండ్ డివైన్లీ మోటివేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హావ్ ఫెయిల్డ్ టు స్టాప్ వార్, సాల్వ్ ది ఎకనామిక్ ప్రాబ్లమ్ అండ్ రిలీజ్ హ్యుమానిటీ. ఎంతోమంది ఎంతో తమను తాము జీవుల్ని రక్షించడానికి వాళ్ళని వాళ్ళు అర్పించుకున్నారు, అదంతా కూడా ఎందుకు వృధా అయిపోతాం. సో దీని గురించి ఒక ఇది జరగాలి, ఒక రీకన్సైల్ జరగాలి. దీని గురించి ఒక చక్కటి సింహాలు అంటే ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్ ఎందుకు ఫెయిల్ అవుతాం అంటే విషయం ఎందుకు ఒక దృశ్య సారించడం అంటే జరుగుతుంది. ఇట్ మైట్ బి స్టేటెడ్ దట్ ద ఫెయిల్యూర్ ఇస్ డ్యూ ప్రైమర్లీ టు టూ థింగ్స్. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే ప్రధానంగా రెండు కారణాలు అంటే అంటున్నారు. ఒకటి, ద ఎఫర్ట్ హ్యాస్ బీన్ ఎక్స్పెండెడ్ ఇన్ డీలింగ్ విత్ ఇఫెక్ట్స్ అండ్ ద అండర్లైన్ కాజెస్ హ్యావ్ నాట్ బీన్ టచ్. మనం ఎప్పుడైనా సరే ఫెయిల్ ఎందుకు అవుతాం అంటే ఒక పిల్లల్ని డీల్ చేయడంలో కానీ ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతాం అంటే బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎఫర్ట్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే వీ డీల్ విత్ ది ఇఫెక్ట్స్. కారణాలని మనం పట్టుకోము, వాటి యొక్క రిజల్ట్స్ పట్టుకొని మనం వాటితో మనం ఫైట్ చేస్తాం. వాడు ఎవరికో కోపం వచ్చింది, వాడి కోపం రావడం కరెక్టేనా అండి, వాడు అంత కోపం ఉండడం మంచిది కాదు కదా, ఈ లేదా మనం మాట్లాడేస్తాం వాడికి అసలు ఎందుకు పాపం కోపం వచ్చింది, ఏంటి అసలు వాడి విషయం, ఇలాంటి దాంట్లో మనం దృష్టి పెట్టాం. వాడికి కోపం వచ్చింది కదా మనకి కోపం వచ్చేసి వాడు ఏంటి సార్ నెమ్మదిగా చెప్తే వీళ్ళు వినరండి, అసలు ఎందుకు వాడికి కోపం వచ్చింది, ఆ పిల్లాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, వాడిని సరిదిద్దగలమా అంటుంటే దాని మీద దృష్టి ఉంటారు. కానీ ఆ ఏం లేదండి రా నాలుగు తగిలిస్తే వాడు కూర్చుంటాడు అండి అమ్మో అలా ఊరికే ఏంటి, ప్రతివాడికి కూడా ఈ రోజుల్లో రెండేళ్ల వాడికి కూడా ఏంటో అనండి ఇంత కోపం, ఏం ఇలా మాట్లాడేస్తుంటాం. వీ షుడ్ ఫైండ్ షుడ్ ఆల్వేస్ అడ్రస్ ది కాజెస్, వీ షుడ్ నెవర్ ఫైట్ విత్ ద ఇఫెక్ట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం బాగా. ఈవెన్ వెన్ రియలైజ్డ్ బై ఎ ఫ్యూ ద అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు రైట్ రాంగ్స్ టు ఎక్స్పోజ్ ఈవిల్స్ అండ్ ఈవిల్ పర్సనాలిటీస్ అండ్ టు అటాక్ ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ పార్టీస్ రిలీజియన్స్ అండ్ నేషనల్ ఎక్స్పెరిమెంట్స్.
దిస్ హాస్ లెడ్ టు వాట్ అపియర్స్ టు బి ఎ ఫ్యుటైల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టైం స్ట్రెంగ్త్ ఎనర్జీ అండ్ మనీ. ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తాం. ఏం చేస్తున్నాం మనం? ఆర్గనైజేషన్స్ ద అటెంప్ట్ హ్యాస్ బిన్ మేడ్ టు రైట్ రాంగ్స్ టు ఎక్స్పోజ్ ఈవిల్స్ అండ్ ఈవిల్ పర్సనల్. మనం ఈ అరవడం వీటిల్లో ఏమైపోతుందంటే చెడు అంటుంటే నిశ్శబ్దంగా ఉండండి సార్, నిశ్శబ్దంగా అంటుంటారు సార్, నిశ్శబ్దం అని అనడంలో ఇప్పుడు శబ్దాన్ని ఎక్కువ సృష్టిస్తున్నాడు. అక్కడ కాజెస్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఇఫెక్ట్స్ చక్కగా మన చేతుల్లోకి వస్తాయి. కాజెస్ని పట్టుకోకపోతే ఇఫెక్ట్స్ మన చేతిలో దొరికినట్టే ఉంటుంది. కానీ ఎంత కష్టపడినా కూడా మనం ఆ జబ్బుని తగ్గించడంలో కానీ లేదా అక్కడ సరిదిద్దవలసిన సరిదిద్దబడకపోవడం కానీ ఇది ఎక్కువగా జరుగుతుంది. జబ్బు తగ్గాలైనా సరే కాజ్ ఆఫ్ మ్యాటర్ చేస్తే చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఇఫెక్ట్స్ని పట్టుకొని ఫైట్ చేస్తుంటే కంట్రోల్ చేయలేం. ఎప్పటికీ వచ్చినటువంటి సిమ్టమ్ని బేస్ చేసి మనం మందిస్తున్నాం అనుకోండి, ఎప్పటికి తగ్గించగలం? తగ్గించలేం. అసలు జబ్బు రావడానికి మూలం ఏమిటి? ఫలానా కారణం. ఆ కారణానికి మందేంటి? టక్కని తగ్గిపోతుంది, రూపురేఖలు లేకుండా మారిపోతుంది. అది అట్లా. సో ఈవిల్ అండ్ ఈవిల్ పర్సనాలిటీస్ అండ్ టు అటాక్ ఆర్గనైజేషన్స్ అండ్ టు అటాక్ ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ పార్టీస్ రిలీజియన్స్ అండ్ నేషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ హాస్ లెడ్ టు వాట్ అపియర్స్ టు బి ఎ ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టైం. సో ఈ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రూప్స్ పార్టీస్ రిలీజియన్స్ నేషనల్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో, మానవుల్ని విభజించి వీడు ఫలానా వాడని వాడు ఇదని ఇలా ఏదో అండర్స్టాండ్ చేసుకోవడం అంటుంటే చేస్తున్నాం. కానీ అవి ఏవి కూడా కారణాలు కాదు అంటే విషయం వీడు అంతర్గా వీడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫలానా కులం వాడనో ఫలానా మతం వాడనో లేదా ఫలానా పార్టీ వాడనో అందు గురించి వీడు జెండా పట్టుకుని జనాల మీద వీడు ఇలా ఇది చేస్తున్నాడనో ఇలా మనం భావించడంగా కన్నా దాని వెనకాతలుగా ఉన్నటువంటి రహస్యాన్ని మనం పట్టుకోవాలి ఎప్పుడు కూడా. అదేంటో చెప్తున్నా. సో మనం ఎప్పుడు కూడా మన ఇఫెక్ట్స్ని పట్టుకుంటాం. అంటే ఏంటి, ఉదాహరణకి వాడు బిహేవియర్ బాగాలేదు అనుకోండి, వీడిని తీసేస్తే అక్కడ సెట్ అయిపోతుందండి అంటున్నది అనిపిస్తుంది. ఉదాహరణకి ఆ రాక్షసుడు ఎవడో ఉన్నాడు, రావణాసురుడో ఎవడో ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా, వాడిని చంపేస్తే మొత్తం లోకం అంతా సుఖంగా శాంతంగా అయిపోతుందండి అంటున్న విషయంగా అనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు అది కాదండి, వాడిని చంపితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు, మళ్ళీ ఇంకొకడు అక్కడే పుడుతున్నాడు. సో ఇఫెక్ట్స్ని పట్టుకుని మీరు యూజ్ లేదు, కాజెస్కి వెళ్ళండి. అందుగురించి మనకి ఏం చెప్పారు మందరజనంలో, చంపడం నా మార్గం కాదని చెప్పారు. నో నో, కిల్లింగ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, ఇది ఇది కాదు, అది కాదు నా మోటివ్ అని చెప్పారు. సో ఎంతమంది చంపుతూ పోతాం, ప్రతి వాళ్ళలోనూ ఏదో ఉంది, అది ఉంది ఇది ఉంది. సో వాడిని మార్చేసుకుంటే హాయిగా నీకు సేఫ్ అయిపోతాం. అందుగురించి ఎప్పుడు కూడా కాజెస్ని పట్టుకోండి కానీ ఇఫెక్ట్స్ని పట్టుకోకండి. ఇఫెక్ట్స్ని పట్టుకుంటున్నారు కాబట్టి మీకు ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి, బాగా తెలుసుకుంటున్నారా? దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ నో ఎఫర్ట్ has been made to find and blend into one organized whole the men of goodwill. No effort has been made to find and blend into one organized whole. Okay, okay. Organized whole ga okay, okay, unit ga build up cheyadaniki kavalsinatundi erpatu ekkada jaragatledu. Meer master swami gar shishyula aidarandi, meer palana guru gar shishyula aithe bayadu kurchundi. Mem kuda prayer chestam ela edo ayipoyama ayipoyindi. ఒకే ఒక ఆర్గనైజ్డ్ హోల్లోకి రావాలి మొత్తం మానవ జాతి అంతా కూడా. దానివైపు ఎఫర్ట్స్ ఏం సాగట్లేదు. ఎంతసేపు మనం 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 అంటున్న దానిలో ఉండిపోతున్నా చెప్తే, మనందరం ఒకటే ఒక గురువులో మనందరం కూడా భాగంగా అంటున్నది. అంటే వాళ్ళ గురువుని మనం గౌరవించడం లేదా వాళ్ళ సిద్ధాంతాన్ని మనం గౌరవించడం అంటున్నది లోపింపడుతోంది. దానిలో సరైనటువంటి శిక్షణ సాగట్లేదు అంటున్నారు ఆయన. Of peaceful loving intention and intelligent kindliness and goodness in the world so that they can cooperate together in their vast masses. Those constitute an incredibly large number of people who hate war because they regard all men as brothers. అప్పుడు ఏమవుతుందంటే, వీడిని వాడిని గీతలు గీసేసుకోవడం అంటే చేసేస్తుంటే ఏమవుతుందంటే, మనం మనం అంటే మన కులం లేదా మన గురువు లేదా మన పార్టీ ఇలాంటివి వచ్చేస్తున్నాయి ప్రతి వాడు. నీ పక్కకు పెట్టేసాడు కాదు, అందరం కూడా ఒకటి అంటుంటుంది. హార్ట్లోకి జీవనం తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అక్కడ సాగట్లేదు. అదొకటి కారణం అంటున్నాడు ఆయన. సో పీస్ఫుల్ లవింగ్ ఇంటెన్షన్ అంటుంటుంది అని ఎందు సాగట్లేదు. వరల్డ్ ఆఫ్ పీస్ఫుల్ లవింగ్ ఇంటెన్షన్ అండ్ ఇంటెలిజెంట్ కిండిల్నెస్ అండ్ గుడ్నెస్ ఇన్ ద వరల్డ్ సో దట్ దే కెన్ కోఆపరేట్, గుడ్నెస్ స్ప్రెడ్ చేయడానికి
ఒక మంచిదనం అంటుంది నేను ఏర్పడలేదు. మనం కులం ఏదో మాస్టర్స్ ఇవి ఎంతవరకు వీడు చెప్తున్నాడు, కానీ వేరేది మనం ఉదాహరణకు మనం ఒక మంచి దీంట్లో ఉన్నాం, వాళ్ళు మన వాళ్ళే అందరం ఒకటే, వాళ్ళు వాళ్ళ గురువు మార్గంలో ఉన్నారు, మనం మన గురువు మార్గంలో ఉన్నారు. గురువు వాళ్ళ గురువు చెప్పింది అందరినీ ప్రేమించమన్నాడు, మన గురువు అందరినీ ప్రేమించమన్నాడు. చెప్పిన విషయం ఒకటి, రూపం వేరు కదా, లేదా వాళ్ళ ఇలా ఏదో ఒక కామన్నెస్ అంటున్న దానికి రావట్లేదు ఎక్కడ మనం. సో దట్ ఈస్ ద సెకండ్ ఫెయిల్యూర్. కోఆపరేట్ టుగెదర్ టు ద మాసెస్ దీస్ కాన్స్టిట్యూట్ అన్ ఇన్క్రెడిబ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హేట్ వార్ బికాస్ దే రిగార్డ్ ఆల్ మెన్ యాజ్ బ్రదర్స్ బట్ హూ సీ నో వే టు ఎండ్ ఇట్ యాజ్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ టు దట్ ఎండ్ సీమ్ పవర్లెస్ ఇన్ ద లాస్ట్ అనాలిసిస్. ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ అని పెట్టేటప్పటికి ఏమవుతుందంటే, వీడు ఒక గోడలు కట్టేసుకున్నట్టుగా అయిపోతుంది. ఇల్లు అందరూ కట్టుకోండి, ఇల్లు కట్టుకునేటికి నా ప్రహరీ కూడా నేను కట్టేసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు ఇచ్చినటువంటి కేటాయింపు. మీరందరూ ఇక్కడ ఉండండి, ఇప్పుడు జంతువులు ఉంటున్నాయి, వాటికి ఏమన్నా ఫీలింగ్ ఉందా? ఈ ప్రాంతం వరకు నాది, ఈ ప్రాంతం ఏం లేదు బాబు, ఎక్కడికి ఉంటే ఏ మొత్తం అడవంతా హాయిగా తిరుగుతుంటాయి సార్. అదే మానవుడికి వచ్చేటికి ఏమైపోయింది, వీడికి ఒక కేటాయింపు అనేటువంటిది ఇస్తే ఆ చోటుని చక్కగా చూసుకుంటానే ఏవో పెద్దలు ఉద్దేశించి వీడికి ఇచ్చారు. దానిని వీడు ఏం చేసాడు, గోడ కట్టేసుకుని ఇంతవరకే నా ఏరియా, మీ ఏరియాలో గోడని వస్తే వాడు ఇదని లేదో మాట్లాడు. కనుక అలా కాకుండా అందరూ కూడా ఒక చక్కని జీవన విధానంలోకి ఉండడం అంటుంది దాని యందు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడట్లేదు. దే గ్రీవ్ ఓవర్ ద ఎకనామిక్ డిస్ట్రెస్ బట్ డు నాట్ నో వాట్ టు డూ. ఎకనామిక్ డిస్ట్రెస్ గురించి, ఫినాన్స్ గురించి ఎక్కువ వర్రీ అయిపోతున్నావు, కానీ ఇది ఏం చేయడం చేత ఫినాన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి రహస్యం చాలా కొద్ది మందికి తెలుస్తుంది. బాగా తెలుసుకోండి. యాజ్ ఆల్ ది వేరియస్ గ్రూప్స్ డీలింగ్ విత్ ది ప్రాబ్లమ్ అండ్ ఆక్యుపైడ్ విత్ లేయింగ్ ద బ్లేమ్ ఆన్ అదర్స్. సో వాట్ టు డూ, యాజ్ ఆల్ ద వేరియస్ గ్రూప్స్ డీలింగ్ విత్ ది ప్రాబ్లమ్ ఆర్ ఆక్యుపైడ్ విత్ లేయింగ్ ద బ్లేమ్ ఆన్ అదర్స్ అండ్ సీకింగ్ స్కేపగోట్ గాడ్స్, దే ఆర్ కాన్షియస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద మెనీ ఎఫర్ట్స్ టువర్డ్స్ గుడ్. ఏం చేస్తున్నారు వీళ్ళు, మెనీ ఎఫర్ట్స్ టువర్డ్స్ గుడ్ అంటుంది అని అందు వీడు ఎప్పుడు వేరే వాడి మీద బ్లేమ్ చేసేస్తుంటాడు, కానీ వీడు ఎంతవరకు వేరే వాడిని కలుపుకుంటున్నాడు అనేటువంటి దాని ఎందుకు వీడు మేలు కాంచారు. ఇక్కడికి మందు ఇస్తాను, కానీ కొన్ని విషయాలకు వచ్చేటికి నాది నేనే, లేదా మా శిష్యు మా సోదర బృందం మాది, వేరే వాడిని వాడిని వచ్చినా సరే వాడిని బయట పెట్టేస్తాను. అదేమిటి నువ్వు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, అలా కాదు సార్, లేదో మాట్లాడుతుంటాం, అది ఎప్పుడు ఉండకూడదు మనకి. కనుక అది సెకండ్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పారా. ది స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మిలియన్స్ అండ్ ఇట్ ఎవోక్స్ ఏ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్, మంచి ఆలోచన అనేది ప్రతి వాళ్ళలోనే ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. ఇన్ మిలియన్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ ఇన్ ద రేస్ దట్ మ్యాన్ ఇస్ డివైన్. ప్రతి వాళ్ళలోనే ఒక మంచితనం ఉంది కదా, ఆ మంచితనమే వాళ్ళలో ఉంటుంది దైవ స్వరూపముగా చూడండి. దొంగలో కూడా వేరే వాళ్ళు వాడికి ఏదైనా హెల్ప్ చేద్దాం అంటే భావం ఏదో ఉంటుంది కదా, వాళ్ళు ఫస్ట్ ఆ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయండి. ఇట్ ఈస్ అపాన్ దిస్ స్టడీలీ గ్రోయింగ్ గుడ్ విల్ దట్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఈస్ కౌంటింగ్. ప్రధానంగా వాళ్ళు గుడ్ విల్ వీళ్ళు ఎక్కడ ఉంది, ఏ పార్ట్లో ఉంది అనేటువంటి దాంతో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు, వేరే విషయాలని పక్క పెడతారు. అది కాదండి, వాడు కోపం ఎక్కువ, వాడు ఊరిని అరుస్తాడండి, వాడు ఊరిని అందరి మీద చిరాకు పడతాడండి, అవన్నీ పక్క పెట్టండి సార్. వాడు ఏదో వాడు వచ్చాడు, వాడి చేత నెమ్మదిగా మనం మందులు ఇస్తున్న వాడిని ఫైల్స్ అందించమని చెప్తున్నాడు కదా సర్వీస్. అంతవరకే మీరు ఫోకస్ అవ్వండి, కానీ వాడు కోపం ఎక్కువ అను, వాడి ఇంట్లో అందరు నడుస్తాడు నేను, ఇవన్నీ ఇక్కడ ఫోకస్ చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే, వాడి కోపం ఎక్కువ ఇది ఎక్కువ అది ఎక్కువ అని పెట్టుకుంటే మనం వాళ్ళు అంటున్న వాడిని మనం గుడ్ విల్ అంటుంటే దాన్ని మనం మిస్ అయిపోతాం. గురించి వాడు ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు, ఆ సర్వీసే వాడిని మారుస్తుంది. సో దాని అందు లింక్అప్ ఏమి ఉండండి అని చెప్తున్నాడు. గుడ్ విల్ దట్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇస్ కౌంటింగ్ అండ్ which it is their intention to utilize. It is found in the membership of every group which exists for world betterment and constitutes an unused power which has never yet been organized into a whole. As the loyalty and effort of the individual man of goodwill has hitherto been given to his organization and endeavor, it is the intention of the new group of followers to interfere with this loyalty and to arrest any activity, but to gather into one organized whole all these people without creating a new organization ఆర్ సైడ్ ట్రాకింగ్ ఎనీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ది వర్క్ దే హ్యావ్ ఆల్రెడీ అండర్టేకెన్. కొత్త విధానం ఏదైనా కొత్త సంస్థ అంటే పెట్టుకుని కొత్త విధానములు అనేటువంటి దానిలోకి వెళ్ళకండి. ఇదంతా
యునైట్ అవ్వడానికి ఏదైనా సరే మార్గం ఎంచుకోండి, కానీ పెద్ద సంస్థ అంటుండేది పెట్టుకుని ఉన్నటువంటి సోదరులు ఇద్దరు కూడా డివైడ్ అయిపోయేటట్టుగా చేసుకోండి. అది వాళ్ళు కోరుతున్నటువంటి విషయం. ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇస్ ఆల్రెడీ ఏ ఫంక్షనింగ్ యాక్టివ్ గ్రూప్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ ఎవ్రీ కంట్రీ ఇన్ బోత్ హెమిస్ఫియర్స్ హూ ఇస్ వర్కింగ్ టు హీల్ ద బ్రీచెస్ బిట్వీన్ పీపుల్, టు ఎవోక్ ద సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్, టు ఫోస్టర్ ద సెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంటర్రిలేషన్, అండ్ హూ సీస్ నో రేషియల్ నేషనల్ ఆర్ రిలీజియస్ బ్యారియర్స్. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ మన దేశం వాడైతే వాడి పిలిచి భోజనం పెట్టడం, వేరే దేశం వాడికైతే వాడికి ఎందుకు పెట్టాలి, ఇలాంటివి లేకుండా ఉండటం అంటే ప్రధానంగా ఎవడైనా సరే చక్కగా ప్రేమిస్తాం, ఎవడైనా సరే చక్కగా వాడితో సోదరత్వంగా ఉంటాం అన్నటువంటి మార్గంగా ప్రయాణిస్తూ సూచిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఇట్ హ్యాస్ హీ హ్యాస్ నెవర్ హెర్డ్ ఆఫ్ ఇట్ ఇన్ దీస్ టర్మ్స్. అది ద మెంబర్స్ ఆఫ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ బిలాంగ్ టు నో పార్టీ ఆర్ రిలీజియన్ అండ్ నెట్ బిలాంగ్ టు ఆల్ పార్టీస్ అండ్ రిలీజియన్స్. దే అస్యూమ్ నో యాటిట్యూడ్ ఆఫ్ పొజిషన్ ఎదర్ ఫర్ ఆర్ అగైన్స్ ఎనీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రిలీజియన్ ఆర్ స్ట్రక్చర్ ఆర్డర్. వీళ్ళు ఎవరికి కూడా అగైనస్ట్గా పనిచేయడం, వాళ్ళు చెప్పేది తప్పనడం అనో లేదా మా గురువు గారు ఎక్కువ అనో చెప్పడం అంటే మార్గం వీరిది కాదు. అది బాగా తెలుసుకోండి. దే ఎంగేజ్ ఇన్ నో పొలిటికల్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ కైండ్. వీటి దగ్గర పొలిటికల్ యాక్టివిటీ ఉండదు, రాజకీయాలు ఉండవు. రాజకీయాలు ఉంటే వాళ్ళు ఉండరు బాగా గుర్తుపెట్టుకుని. పరమగురువులు వీళ్ళు ఉండరు, రాజకీయం ఉందనుకోండి వీళ్ళ దగ్గర పరమగురులు ఉండడం మానేస్తారా? ఏంటంటే వాళ్ళు వీళ్ళ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే రాజకీయాలు ఉండవు వాళ్ళ దగ్గర. అది నో పొలిటికల్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అటాక్ నో ఎగ్జిస్టింగ్ ఆర్డర్. దే ఆర్ నేదర్ ఫర్ నార్ అగేన్స్ట్ ఏ గవర్నమెంట్ ఆర్ ఏ చర్చ్ అండ్ స్పెండ్ నో మనీ, ఆర్గనైజ్ నో క్యాంపెయిన్ అండ్ సెండ్ అవుట్ నో లిటరేచర్ విచ్ కుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అటాకింగ్ ఆర్ డిఫెండింగ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ రిలీజియస్ సోషల్ ఆర్ ఎకనామిక్ నేచర్. దేన్ని కూడా తప్పు పట్టడం అంటున్నది ఉండదని కూడా మార్గం బాగా తెలుసుకోవాలి మనం. దేనికి గురించి కూడా తప్పు అంటుంది చెప్పడం కానీ దాని యొక్క ఇదాన్ని చూపించడం కానీ దాని వైపుగా వెళ్ళడం అంటుండదు ఉండదు. ఒక పార్టీ ప్రస్తుతం గవర్నమెంట్కి అగైనస్ట్గా ఉంటారా, గవర్నమెంట్కి భిన్నంగా మీరు వెళతారా అంటున్న విషయం కానిస్తే ఏది కాదు. గవర్నమెంట్కి అగైనస్ట్ కాదు, గవర్నమెంట్కి భిన్నంగా వెళ్ళడం అంటే మార్గము కాదు. ఒకే ఒక్క సనాతన అంటే ధర్మం ఉంది, దానికై జీవుల్ని నడుపుతూ అటువైపుగా జీవుల్ని నడుపుకుంటూ వెళ్ళడం అంటుంది వీడి యొక్క మార్గం. అంటే ప్రస్తుతానికి వీడు ఇటు లెఫ్టా రైటా అంటే దాని అందు వీడు ప్రధానమైనటువంటి దారి కాదు, మధ్య మార్గం ఒకటి, సనాతన మార్గం సనాతన ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. అంతా మానవజాతి ఒకే ఒక్కళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క దానిలో భాగాలుగా ఉంటున్నారు. ఈ దేశాలు రాష్ట్రాలు కులాలు మతాలు ఇవన్నీ కూడా మానవుడు పెట్టుకున్నటువంటి అడ్డుగోడలు తప్ప ఇంకేమీ లేదు. కనుక ఇవేవి కూడా వాళ్ళు సమర్థించరు. వీటికి ఏవి ఎవరు కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మేము పలానా గురు మార్గంలో ఉన్నాం, అయినా ఏంటి మైత్రేయులు వారు మనల్ని పలకరించట్లేదు, మనల్ని చూసుకోవట్లేదు, మనకేంటి కష్టాలు ఏంటంటే అనుకున్నా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ మార్గాన్ని కరెక్ట్గా ఐడియా అర్థం చేసుకోండి. దయచేసి వాళ్ళు ఏంటి వాళ్ళ మార్గం అన్నట్టు అర్థం చేసుకోండి. ఆ మార్గంగా జీవించుతూ ఉంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ మార్గంగా జీవించకుండా మనకు అనిపించినట్టుగా మనం ఉంటూ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళకి ఏమీ సంబంధం. సింపుల్. దే సే నథింగ్ అండ్ రైట్ నో వర్డ్ విచ్ కుడ్ ఫీడ్ ద ఫైర్స్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ టెన్ టు సపరేట్ మ్యాన్ ఫ్రమ్ మ్యాన్ ఆర్ నేషన్ ఫ్రమ్ నేషన్. వీళ్ళు రాసేటువంటి పదాలు ఎక్కడో కూడా మానవుని వేరే కులాల నుంచి మతాల నుంచి వేరుగా ఉండేటట్టుగా చేస్తున్నటువంటిదిగా ఉండవద్దు. వీళ్ళ రైటింగ్స్ కానీ వీళ్ళ సేయింగ్స్ కానీ వీళ్ళ యొక్క ఇదంతా కూడా ఇంత కూడా కలిపేట్టుగా ఉంటుంది, కానీ డివైడ్ చేసుకుని చూసుకునేటట్టుగా ఎక్కడ ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకుంటున్నాను. ఎట్ దీస్ మెంబర్స్ విల్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ అండ్ ఎవ్రీ వరల్డ్ రీజియన్ దే రిప్రజెంట్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్. ఏంటి పార్టీలతో వీటితో పనిలేదండి, సంస్థలతో పనిలేదు. 10 మందికి మంచి చేయడానికి ఏ సంస్థ అయితే ఏముందండి? మనం బ్యానర్ కట్టేస్తాం ఎక్కడైనా సరే 4 మంది ఇస్తుంటే ఏం చేసేది వాడు ఏం. అవన్నీ ప్రధానమైనటువంటివి కాదు. ప్రధానమైనటువంటిది ఒకటే, 10 మందికి సేవ చేయడం అంటుంది. అది బాగా తెలుసుకోవాలి. అన్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ అన్నది. ద మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ నాట్ హౌఎవర్ ఏ బ్యాండ్ ఆఫ్ ఇంప్రాక్టికల్ మిస్టేక్స్. ద మెంబర్స్ ఆఫ్ ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ నాట్ హౌఎవర్ ఏ బ్యాండ్ ఆఫ్ ఇంప్రాక్టికల్ మిస్టేక్. ప్రాక్టికాలిటీ ఉండాలండి ఎప్పుడైనా సరే. మనం ఎంత చదువుకుంటున్నాం, ఎంత ఏం చేస్తున్నాం, లెట్ అస్ బి ప్రాక్టికల్. 10 మందితోటి ఇంకా ఎక్కువగా కలవగలుగుతున్నాం అంటే రోజు మనం చదువుకుంటున్నటువంటి చాలా ఉపకరిస్తుంది.
పది మందికింత నేను భిన్నము అంటే మార్గం వీళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది అంటే వీడు చదువుకున్నది వ్యర్థం అయిపోతుంది, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock క్లాస్ అని పెట్టుకుని హీఈస్ వేస్టింగ్ హిస్ టైం అండ్ అదర్స్. సింపుల్. దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే నీ వాట్ దే సీక్ టు డూ అండ్ దేర్ ప్లాన్స్ ఆర్ లేడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ వితౌట్ అప్సెటింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ దే ఆర్ డిస్కవరింగ్ అండ్ బ్రింగింగ్ టుగెదర్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మెన్ ఆఫ్ గుడ్ విల్ని ఆల్ ఓవర్ ది వరల్డ్గా ఉన్నటువంటి వాళ్ళని దే ఆర్ డిస్కవరింగ్ అండ్ బ్రింగింగ్ టుగెదర్. ఏ పార్టీలో ఎక్కడెక్కడ ఎవరైతే పనిచేస్తున్నాడో అందరూ కూడా ఒకే ఒక యూనిట్గా వీళ్ళ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ దాంట్లో వీళ్ళందరూ కూడా భాగాలుగా ఉంటారు. వాళ్ళు ఏదో సత్యసాయి సంస్థలో ఉండొచ్చు, ఇంకొకటి ఏదో జిఎస్ సంస్థలో ఉండొచ్చు, ఇంకొకటి ఏదో షిర్డి సాబా సాయిబాబా సంస్థలో ఉండొచ్చు, ఇంకొకటి ఇంకో దేశంలో ఎక్కడో ఉండొచ్చు, ఇంకో చోట ఎక్కడెక్కడో పనిచేయచ్చు. వీళ్ళందరూ కూడా న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వాళ్ళకి ఆ బోర్డులతోటి పని లేదండి. అక్కడ 10 మందికి అన్నదానం చేస్తున్నాడు, టకటకా వెళ్ళి చేసేస్తుంటాడు పని. అంతే అన్నదానం జరుగుతున్న చోట వీడు వడ్డించడం అంటాడు, వీడు మార్గం. అది ఎవరి బోర్డు ఉంది ఏమిటి ఇక్కడ? బాబా గారు బోర్డు చేసి సివి గారు బోర్డు పెట్టినా వాడు అదే చేస్తాడు, సివి గారు బోర్డు చేసి బాబా గారు బోర్డు పెట్టినా అదే పని చేస్తాడు. పని మారదు, పని చేస్తాడు వీడ. బోర్డులు మీకు కోసం బోర్డులు మీరు పెట్టుకోండి, బోర్డులతో సంబంధం లేదు. మనం 10 మందికి మంచి చేద్దాం, 10 మందికి సేవ చేద్దాం అన్నటువంటి దృష్టే ప్రధానంగా, కానీ ఎవరు బోర్డు పెట్టారు ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళు. అలానే అన్ని సంస్థల్లోనూ అన్ని చోట్ల ఉంటూ ఒక సత్కార్యక్రమ నిర్వహణలో తమకు తాము నిమగ్నమై పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏమన్నారు అంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వీళ్ళు బోర్డు చూసి వీడు పనిచేస్తున్నాడా? బోర్డుతో సంబంధం లేకుండా వాడు పనిచేస్తున్నాడా? ఇది బాబు ఆ రకంగా ఉంటుంటారు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. దెన్ ఎగ్జాక్ట్ అది సిచ్యువేషన్. దేర్ యునైటెడ్ డిమాండ్ ఈస్ దట్ దీస్ మెన్ ఆఫ్ గుడ్ విల్ షుడ్ స్టాండ్ టుగెదర్ ఇన్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ ద కాన్స్టిట్యూట్ ఏ స్లోలీ గ్రోయింగ్ బాడీ ఆఫ్ పీపుల్ హూస్ ఇంట్రెస్ట్ ఈస్ షోన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ నాట్ ప్రైమర్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ ఓన్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్. ద లార్జర్ ఇంట్రెస్ట్ విల్ నాట్ హౌఎవర్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ బీయింగ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ వేర్ దే డెస్టినీ హ్యాస్ క్యాస్ట్ దెమ్. దాని వీళ్ళు గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీగాను ఉంటారు. ఆ దేశానికి చక్కగా వాళ్ళు ఆ దేశానికి ఏం చేయాలో దాని అందు వాళ్ళు నిమగ్నమే కూడా ఉంటారు. 10 మందికి మంచి చేయడంలో కూడా నిమగ్నం. దే విల్ కన్ఫార్మ్ టు అండ్ యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్ ఇన్ విచ్ దే ఫైండ్ దెమ్సెల్స్ బట్ వెల్ ఇన్ దట్ సిచ్యుయేషన్ అండ్ అండర్ దట్ గవర్నమెంట్ ఆర్ రిలీజియస్ ఆర్డర్ వర్క్ ఫర్ గుడ్ విల్ ఫర్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ బ్యారియర్స్ అండ్ ఫర్ వరల్డ్ పీస్. వీడు ఉదాహరణకి వీడు ఒక సైనికుడుగా ఉన్నాడు అనుకోండి, మరి వేరే సైనికుడితో వీడు యుద్ధం చేస్తున్నాడు కదండి, మరి వేరే దేశం వాడిని వాడు భిన్నంగా చూస్తున్నాడు కదండి అని అనుకోకండి. ప్రస్తుతం వాడికి ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వాడు ఫాలో అవుతాడు, 10 మందికి ఉపయోగపడేటువంటి పనిలో వాడిని వాడు నిమగ్నం చేసుకుంటాడు. దే విల్ అవాయిడ్ ఆల్ అటాక్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రెజిమ్స్ అండ్ పర్సనాలిటీస్. దే విల్ కీప్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ విచ్ దే హ్యావ్ టు లివ్. ఈ దేశాన్ని వీడు ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ని వాటిని చక్కగా వీడు గౌరవిస్తాడు. బట్ దే విల్ కల్టివేట్ ద స్పిరిట్ ఆఫ్ నాన్ హేట్రెడ్ యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఎంఫసైజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ నేషన్స్ ద యూనిటీ ఆఫ్ ఫెయిత్ అండ్ అవర్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. దే విల్ ఎండెవర్ టు స్పీక్ నో వర్డ్ అండ్ డు నాట్ యాక్ట్ విచ్ కెన్ సపరేట్ అండ్ బ్రీడ్ డిస్లైక్. ఇతరులను హేట్రేడ్ ఇతరులని ద్వేషించడం, ఇతరులను అసహించుకోవడం, ఇతరులను తప్పుగా చూడటం, ఇతరులను భిన్నంగా చూడడం అంటే దానికి భిన్నంగా ఉంటాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ వీడు ఫాలో అవుతారు, తప్పితే ఎవరిని ద్వేషించడం ఎవరిని ఏమన్నాడు. దీస్ ఆర్ బ్రాడ్ జనరాలిటీస్ గవర్నింగ్ ద కండక్ట్ ఆఫ్ ది మెన్ ఆఫ్ గుడ్ విల్ హూ సీక్ టు కోఆపరేట్ విత్ ది వర్క్ బీయింగ్ డన్ బై ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ యాజ్ దే లెర్న్ ఎఫెక్టివ్ కోఆపరేషన్ అండ్ అచీవ్ స్టడీనెస్ ఇన్ ద రైట్ యాటిట్యూడ్స్ టు దేర్ ఫెల్లో మెన్. దే ఆర్ గ్రాడ్యువల్లీ అబ్జార్బ్డ్ ఇన్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ద న్యూ గ్రూప్ నాట్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫార్మల్ అఫిలియేషన్ ఫర్ నో సచ్ ప్రాసెస్ ఎగ్జిస్ట్ బట్ త్రూ ద డెవలపింగ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నెసరీ క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్ ఇట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ రేట్ రేట్ అట్ దస్ పాయింట్ ద న్యూ గ్రూప్ ఆఫ్ క్వార్టర్స్ ఇస్ నాట్ అండ్ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్. ఇది ఒక ఆర్గనైజేషను ఏదో ఏదో కాదండి. 10 మందికి కలిసి జీవించడానికి కావాల్సినటువంటి విధానాన్ని అందించేటువంటిదే న్యూ గ్రూప్ ఆఫ్ క్వార్టర్స్. దీనికి హెడ్ క్వార్టర్స్ ఏమిటంటే నో హెడ్ క్వార్టర్స్, ఎవరికి వాడే హెడ్.
ఎక్కడికి వాడే, అది అదే వాడి పాత్ర. నువ్వేదే వేరే హెడ్ క్వార్టర్స్ అంటే ఏం లేవు. ఒక ప్రిన్సిపల్ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించబడుతుంది. బట్ ఓన్లీ యూనిట్స్ ఆఫ్ సర్వీస్ త్రూ అవుట్ ది వరల్డ్. ఇట్ హ్యాస్ నో ప్రెసిడెంట్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్. ఇట్ హ్యాస్ ఓన్లీ సర్వర్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ హు ఆర్ ఆక్యుపైడ్ సింప్లీ విత్ ద టాస్క్ ఆఫ్ డిస్పరింగ్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్. దిస్ ఈస్ ద ఇమీడియట్ టాస్క్. దీస్ మెన్ ఆఫ్ గుడ్ విల్ మస్ట్ బి ఫౌండ్ అండ్ ట్రైన్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ సపరేట్నెస్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది న్యూ సోషల్ ఆర్డర్ విచ్ ఈస్ ఎసెన్షియల్లీ సబ్జెక్ట్ టు రియలైన్మెంట్ రిజల్టింగ్ ఇన్ ప్రొనౌన్స్డ్ చేంజెస్ బ్రాట్ అబౌట్ త్రూ ది వెయిట్ ఆఫ్ వరల్డ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ఎ గుడ్ విల్ విచ్ నోస్ నో నేషనల్ ఆర్ రేషనల్ బ్యారియర్స్ ఆర్ రేషనల్ రిలీజియస్ డిఫరెన్సెస్ ఇయర్ బై ఇయర్ దేర్ షుడ్ డెవలప్ మచ్ యాక్టివ్ వర్క్ అండ్ మచ్ డిసిమినేషన్ ఆఫ్ ద టీచింగ్స్ అపాన్ యూనివర్సల్ గుడ్. ఒక యూనివర్సల్ గా ఉండున్నటువంటి ధర్మసత్యములోకి జీవుల్ని నడుపుకోవడం అన్నటువంటి ప్రధానమైనటువంటి విధానముగా వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే వెళుతూ ఉంటుంది. అంత చెప్తే వీడు ఈ దేశం వాడు ఆ దేశం వాడు లేదా వీడు సపరేట్నెస్ హేట్రేడ్ అంటుంటది వాళ్ళ దగ్గర వాటికి తాగుండదు. అపాన్ యూనివర్సల్ గుడ్ విల్ సో దాట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఏ బ్యూటిఫుల్ సెంటిమెంట్ అండ్ బికమ్స్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ గుడ్ విల్ బై ది యాక్షన్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ ఇన్ ఎవ్రీ కంట్రీ త్రూ అవుట్ ది వరల్డ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిస్టియన్ టీచింగ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ విచ్ క్రైస్ట్ కేమ్ టు ఫౌండ్ మస్ట్ బి డిస్కవర్డ్ అండ్ విల్ బి రికగ్నైజ్డ్ బై దర్ స్పిరిట్ ఆఫ్ సర్వీసెస్. సో ఎక్కడైతే క్రైస్ట్ అంటే ప్రిన్సిపల్ ఏదైతే మనకి లేదా కృష్ణుడు చూపించినటువంటి మార్గం లేదా మాస్టర్ గారు చూపించినటువంటి మార్గం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ సింథసిస్ అది ఉండాలి ఎప్పుడు కూడా మనకి. ద రికగ్నిషన్ రియల్లీ ఆఫ్ అవర్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ రిలీజియస్ యూనిటీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ది వన్ ఫాదర్ అండ్ ఆర్ వెల్ నోన్ దో లార్జ్లీ ఇగ్నోర్డ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. ఇద్దరు కూడా ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. వాడికి నీళ్లు లేవు మనం నీళ్లు ఇస్తాం, మన దగ్గర ఆహారం లేదు వాడు ఆహారం. ఇది ఇది ఈజ్ కాల్డ్ ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్. ఎవడు ధనం ఎక్కువ అంటే ఉదాహరణకు వాడి దగ్గర ధనం ఎక్కువ వాడి దగ్గర నీళ్లు లేకపోతే ఉపయోగం లేదు, మన దగ్గర ధనం ఎక్కువనా మన దగ్గర ఆహారం లేకపోతే ఉపయోగం లేదు. ఎందుకు కూడా ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్గా మొత్తం ప్రపంచం అంతా ఉంది కానీ ఎవడెక్కువ ఎవడు తక్కువ అంటుంది దాంతో స్పందన లేదు. బాగా తెలుసుకోవాలి ప్రతి వాడు కూడా. సో ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ విల్ బి ఇన్ రిలేషన్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ లవింగ్ అండర్స్టాండింగ్. ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ విల్ నో హూ ది సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ అండ్ వేర్ దే ఆర్ టు బి ఫౌండ్. ది నెక్స్ట్ టాస్క్ టు వేచ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ అది వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ ఎక్కడ వీళ్ళు ట్రైన్ అప్ అవ్వాలి ఎలా వీళ్ళు ట్రైన్ అప్ అవ్వాలనే విషయంగా వాళ్ళు సూచిస్తూ వస్తుంటారు వాళ్ళు. ద నెక్స్ట్ టాస్క్ టు వేచ్ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ విల్ consecrate their efforts will be to estimate, to eliminate the fear in the world. This can be done and will take place when the men and women of goodwill awake to the fact of the wealth of goodwill there is in every land. So, ప్రపంచం అంతా కూడా ఫియర్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి చాలా నడుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ భయం అనేటువంటిది దేనితోటి మెజర్ చేయలేరు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఉన్నారు, ఆయనకి గాట్ ప్రమోటెడ్, చాలా పెద్ద ఉద్యోగిగా అయ్యి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ముంబైకి. ఫ్యామిలీ ఏమో హైదరాబాద్లో ఉంది, ఆయనేమో ముంబైలో ఉంటారు. ఏదో ఆయన రోజుకి ఒక ఊరు తిరుగుతుంటారు, ఆయన ఫ్లైట్లలో తిరుగుతుంటారు. ఆయన ఏదో 10 రోజులకు పిల్లలు చదువు కానీ ఏదో ఇక్కడ ఉంటున్నారు ఫ్యామిలీ అంతా. ఈయన అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్లాట్ అది ఇచ్చారు, ఈయన ఉంటాడు అది. ఈయన ఒక్కడే ఉంటాడు ఆ ఫ్లాట్లో. దాంతో ఈయనకి ఏ రాత్రి నాకు ఏమైపోతుందో, ఏమైనా అయిపోతే నాకు ఇక్కడ పలికే దిక్కేవారు. మీరు ఊరుగాని ఊరిలో ఉన్నాయి, ముంబైలో లేదా హైదరాబాద్లో మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవడో మన పలుకుతాడు, తన అపార్ట్మెంట్ 100 మంది ఉంటారు అపార్ట్మెంట్స్లో, కానీ ఎవడో కూడా పక్కవాడికి సహాయం చేద్దాం అంటే ఉద్దేశం ఉంటుంది కదా. దీనికి ఎప్పుడు కూడా అక్కడ ఉంటానన్న అన్ని రోజులు ఈయన భయమే. హైదరాబాద్ వచ్చేసరికి మళ్ళీ అమ్మాయి అనుకుంటాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ ముంబై వెళ్ళారు ఉద్యోగ రీత్యా ఏం చేయగలరు. సో ఫియర్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రతి వాళ్ళలోనూ తెలియకుండా అలా ఉంటుంది. సో అది తగ్గించడమే ప్రధానం ఏంటండి ఈ యొక్క కార్యక్రమం న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. వెన్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ద గుడ్ విల్ అవేక్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ గుడ్ విల్ దేర్ ఈస్ ఇన్ ఎవ్రీ ల్యాండ్. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ దీస్ మెన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద వరల్డ్.
They have been increasing steadily in numbers as a threat of the agony of the world war. But feeling isolated and alone, they have been important and futile. Important. They have been important and futile. They have felt separated, useless, and unimportant. As individuals, they are, as part of the great world movement, with a spirit of with a spiritual basis and expressive of the essential divinity in man, they are not. ఎక్స్ప్రెసివ్ డివినిటీ ఆఫ్ ది మ్యాన్ అంటున్నది ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం అయినప్పుడు మనం వాళ్ళకి కావాల్సినది మనం వాళ్ళకి చేద్దాం, వాళ్ళు మనకు కావాల్సినది మనకు చేసి పెడతారు అన్నటువంటి విషయం చక్కగా అవగాహనలోకి తెచ్చుకోగలం. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఎవడికి వాడు ఐసోలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్గా ఉన్నటువంటి వాడుగా ఏమిటి దేశం ఉంది లేదా జీవులు ఉన్నారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పడవు. ఎందుకంటే ఎందుకు ఏర్పడవు అంటే వీడు ఎవరికి కూడా ఏ రోజు సహాయం చేయడు, వేరే వీడి కింద సాయం చేస్తాడు చేయడం అంతే అలా అయిపోతాడు. వాళ్ళ దేశంలో అన్నీ ఉన్నా ధనం విచ్చలవిడిగా ఉన్నా బంగారం కావాల్సినంత ఉన్నా ఎవడు కూడా వాడు దేశానికి పోడు, వాడు దేశానికి పోడు. ఎందుకంటే వాడు వేరే దేశం వాడు రానివాడు, లేదా వేరే దేశం వాడు అంటే లేదా వేరే ప్రాంతం వాడు అంటే వాడికి ఇష్టం ఉండదు, లేదా వేరే కులం ఏదో పేరు పెట్టుకోండి ఇష్టం. అలా అయిపోతుంటారు వాళ్ళు. దే హావ్ ఫెల్ట్ సపరేటెడ్ యూస్లెస్ అండ్ అన్ఇంపార్టెంట్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ as part of the great world movement with a spiritual base and expressive of the essential divinity in man, they are not. The massed power of goodwill, a thing which has remained hitherto unrecognized, will be found to be irresistible. The work of the new group of war service until May 1942 is to organize this latent power and bring it forth into expression by fostering it. So 1942 May nel nunchi vellu ఇంతకుముందు కూడా చెప్పారు మనకి పాయింట్. వీళ్ళ యొక్క యాక్టివిటీ అంటే డైమెన్షన్ మారింది. అంటే ఈ వార్స్ యుద్ధాలు అనేటువంటి వీళ్ళ యొక్క మార్గం కాదు. 10 మందిని ఒకే ఒక్క సనాతన అనేటువంటి ధర్మంగా చెప్పేటువంటి విషయంలో జీవించడం అంటున్నదే వీళ్ళ యొక్క మార్గంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు 1942 మేలో. అండ్ బ్రింగ్ ఇట్ ఫార్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ బై ఫాస్టరింగ్ ఇట్ బై ఎడ్యుకేషనల్ మెథడ్స్ and by indicating steadily the lines along which the potent spirit can manifest. The new group of world servers should therefore organize for itself a program covering this period under the direction of those who watch on the inner spiritual side of it. ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా నిర్వహించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే వాళ్ళ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ నెంబర్ 1 ఇస్ to discover, educate, and blend together the men of goodwill, demonstrating to them the fact that in every country in the world, without exception, much is being done along the lines of. అందరూ కూడా ప్రతి దేశం వాళ్ళు కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే నెంబర్ 1 ఇస్ అందులో ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ నేషన్స్. పక్క దేశాల వాళ్ళని ప్రేమించడం అంటుండి చేయాలి. ఒక్క దేశాలు వాడు వీడు వీడి దేశంలో ఉంటూ వాడు వారి దేశంలో ఉంటూ వాడిని ప్రేమించండి అంటే ప్రేమించడం కొద్దిగా కష్టం. మీరు వీడు వీడి దేశంలో ఉంటున్నాడు వాడు వారి దేశంలో ఉంటున్నాడు, వీళ్ళిద్దరు ఒకళ్ళు ప్రేమించాలంటే ఏంటి, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండేటట్టుగా చేయాలి. అప్పుడు వాడికి కష్టం వచ్చినప్పుడు వాడికి జ్వరం వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇస్తాడు. అవును నిజంగా వాడు చాలా హెల్ప్ చేశాడు అంట. అలా అలా జరగ జరగ్గా నెమ్మదిగా అవుతుంటే ఆ దేశం మీద ఉన్నటువంటి ద్వేషం అంటే వెళ్ళో పోదు, అది జరుగుతున్నాడు. అందుగురించి ఏం చేశారు, ఈ దేశం వాడు ఆ దేశం వాడు అంటే ఇంకో దేశంలో ఉండడం అంటే జరుగుతుంది జరుగుతుండేది ఏమవుతుంది, ఈ దేశం వాడు ఈ రూమ్లో ఉంటే పక్క దేశం వాడు పక్క రూమ్లో ఉంటుంటాడు, వీడికి ఏదైనా కావాలంటే వాడు వీడికి కలుపు కొడతాడు, వీడికి కావాల్సింది ఏదంటే వాడు వీడికి కలుపు, వీడు వాడు సహాయం చేసుకుంటాడు. సహాయం చేసుకోవడంలో ఒకళ్ళు ఒకళ్ళకి చక్కగా బ్రదర్హుడ్ అంటుండే భావం చక్కగా పెంపొందింపబడుతుంటారు. అందుగురించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. అది నెంబర్ 1 పాయింట్. 2nd పాయింట్ ఇస్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమానిటీ కండిషన్స్ బై గ్రూప్స్ churches and organizations working along the new lines without hatred, eliminating attack on groups or persons, and the expressing of a partisan spirit. So ఏమిటి ఇక్కడ జరుగుతున్న విషయం, ఒక చక్కటి విధానం అంటే ఇస్తున్నారు. ఒక చక్కటి విధానముగా ఒక సంస్థ పేరుగా అయినా పెట్టుకోవచ్చు, సంస్థ పేర్లతో వీళ్ళకి పని లేదు. ఒకటి ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ కండిషన్స్ బై గ్రూప్స్ చర్చెస్ అండ్ ఆర్గనైజేషన్స్. హ్యూమన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి చక్కగా వీటిని నడపడానికి ఒక ఆర్గనైజేషన్స్గా వీళ్ళు దిగి వస్తున్నారు. ఒక చక్కగా ఒక గ్రూప్స్గా వీళ్ళు దిగి వస్తున్నారు వర్కింగ్
అలాంగ్ ద న్యూ అలయన్స్ విథౌట్ హేట్రెడ్ ఎలిమినేటింగ్, హేట్రెడ్ ఎలిమినేటింగ్ అన్నటువంటిది ఈ గ్రూప్స్లో ఉంటుంది. వేరే ఏదో పెట్టుకోవచ్చు, కానీ ఈ గ్రూప్స్లో ఈ సంస్థల్లో ఇతరులను ఏ విధంగా ద్వేషించడం, వాడు అడ్డబొట్టు వాడవాడు నిడుబొట్టు వాడితో సంబంధం లేదని, ఏ బొట్టులో మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీరు సిలువ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి మీరు కూర్చోవచ్చు, మీరు చక్కగా ఉండవచ్చు. అది మార్గం వీళ్ళది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి రిలీజియస్ యూనిటీ అండ్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ విత్ ఇన్ అండ్ వితౌట్ ద చర్చెస్ అండ్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ అంటే వీడి యొక్క బోధనలు కానీ వీడి యొక్క విధానములు కానీ ఒక చర్చికో లేదా ఒక సంస్థకో సంబంధించినవిగా ఉండవు. ఒకే ఒక జగత్ సత్యాన్ని దర్శింపజేసేట్టుగా ఉంటాయి వీడి యొక్క విధానాలు, వీడి యొక్క టీచింగ్స్ అన్ని కూడా. రిలీజియస్ యూనిటీ అండ్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ విత్ ఇన్ అండ్ వితౌట్ ది చర్చెస్, చర్చెస్ తోటి వీటితోటి సంబంధం లేకుండా, చర్చిలో ఉన్న చర్చ్ బయట ఉన్నటువంటి వాడికి వీడికి వాడికి ఒకే ఒక టీచింగ్ ఉంటుంది. ఏమిటంటే రిలీజియస్ యూనిటీ, మన అందరం కూడా ఒకే ఒక తండ్రి యొక్క బిడ్డలం, వేరేది ఉండదు. అంటే వాడనేటువంటి సన్స్ వేరు, ఇక్కడ చెప్తున్నటువంటి సన్ ఆస్పెక్ట్. ఇది ఎడ్యుకేషనల్ యాక్టివిటీ క్యారీడ్ ఫార్వర్డ్ అలాంగ్ లైన్స్ ఆఫ్ నాన్ సపరేటివ్నెస్ అండ్ బ్రాడ్ ఇంక్లూసివ్నెస్. ఎడ్యుకేషనల్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే బ్రాడ్ ఇంక్లూసివ్నెస్గా ఉంటాయి వీళ్ళు ఎడ్యుకే వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అంతా కూడా. దిస్ కెన్ బి డన్ త్రూ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ఎ న్యూ మ్యాగ్జైన్ విచ్ విల్ బి ద ఆర్గాన్ ఆఫ్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్. ఒక న్యూ మ్యాగ్జైన్ అంటే వీళ్ళు రన్ చేస్తారు, పుస్తా వీళ్ళ నుంచి వచ్చేటువంటి రైటింగ్స్ లేదా వీళ్ళ నుంచి వచ్చేటువంటి విధానాన్ని అంతా కూడా ఈ రకంగా వస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రపంచ చోట్ల నుంచి అలా దిగి వస్తూ ఉంటుంది. ఎంతగా వస్తుంటుందంటే అలా దానికి ఎక్కడ ఇది లేదు, ఎవ్రీ డే ఇట్ కమ్స్. అది ఫస్ట్ దాంట్లో ఇచ్చినటువంటి 4 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నారు, టు ప్రిపేర్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ ఎ రిసెప్షన్ అపాన్ ఎ ఫార్ లార్జర్ స్కేల్ ఆఫ్ ది యాక్ట్ ఆఫ్ అపీల్ విచ్ టుక్ ప్లేస్ ఆన్ మే 6, 1936. యాక్ట్ ఆఫ్ అపీల్ అన్నారు. ఏంటన్నారు ఈ యాక్ట్ ఆఫ్ అపీల్? టు ప్రిపేర్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ ఎ రిపిటేషన్ అపాన్ ఎ ఫార్ లార్జర్ స్కేల్. మెన్ ఆఫ్ గుడ్ విల్ని చక్కగా తయారు చేయడానికి వీళ్ళు ఒక ప్రధానంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నారు? 6 మే 1936 నాట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. దెన్ ద గ్రేట్ ఇన్వోకేషన్ వాజ్ యూజ్డ్ బై మిలియన్స్ అండ్ ఆఫ్ ఇట్స్ ఇఫెక్టివ్నెస్ దే కెన్ బి నో డౌట్. అప్పుడు ఈ ఇన్వోకేషన్ నుంచి భౌగోళికంగా జీవుల్లో ఒక ప్రేమ అంటుంది పెంపొందించడానికి యాక్టివిటీ అంతా స్టార్ట్ చేశారు. దీని గురించి ఇంకొంచెం వాళ్ళు సెకండ్ పాయింట్ ఇదంతా కూడా మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన లోకా సమస్త సుఖినా భవంతు లోకా సమస్త సుఖినా భవంతు. ఓం శాంతి.